పెదపాడు మండలం వట్లూరు గ్రామంలో 70 లక్షల రూపాయలతో నిర్మించనున్న నైపుణ్యాభివృద్ధి కేంద్రం పనులకు ఎమ్మెల్యే కొటారు అబ్బయ్య చౌదరి శంకుస్థాపన చేశారు. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్పై నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారులతో ఐటీఐ ప్రభుత్వ కళాశాలలో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అబ్బయ్ చౌదరి మాట్లాడుతూ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు, భవనాల నిర్మాణం, ప్రవేశపెట్టిన కోర్సులపై చర్చించారు. ఐటీఐ, డిప్లొమా, ఇంజనీరింగ్ సహా ఇతర కోర్సుల పూర్తి చేసిన వారి నైపుణ్యాలను మరింత మెరుగుపరచాలని ఈ తరహా కోర్సులు చేస్తున్న వారికి మెరుగైన సేవలు ఇవ్వడమే నైపుణ్య కేంద్రాల ప్రధాన ఉద్దేశమని స్పష్టం చేశారు. అనంతరం జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఏ కృష్ణారెడ్డి మాట్లాడుతూ సుమారు 70 లక్షల రూపాయలు వ్యయంతో జరుగుతుందని అన్నారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ సెక్రటరీ ఆళ్ల సతీష్, కాలేజీ ప్రిన్సిపాల్ రజిత, అధికారులు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు. కంపెనీలందరినీ కూడా అక్కడికే ఆహ్వానిద్దాము. దాని ద్వారా కంపెనీలకి దేంట్లో ట్రైనింగ్ కావాలంటే ఆ ట్రైనింగ్ మనమే ప్రభుత్వ ఖర్చుతో ఉచితంగా ఇచ్చి మనం ప్లేస్ చేద్దాం అని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పటం, దాని ధర్మిల ఈరోజు 13 జిల్లాలుగా ఉన్నప్పుడు మన పశ్చిమ గోదావరి జిల్లా కాబట్టి ఉన్నప్పుడు మన పాలిటెక్నిక్ మన ఐటీఐ కాలేజీలో ఇక్కడ స్థలాన్ని ఐడెంటిఫై చేయటం, దీని ద్వారా ప్రాజెక్ట్ డీటెయిల్ ప్రాజెక్ట్ ప్లాన్ చేయటం, మొత్తం అంతా ప్రాజెక్ట్ ఇది ఎలా ఉండాలి ఆ బిల్డింగ్ అనేది కూడా ముఖ్యమంత్రి గారికి చూపించడం అంతా జరిగింది. దాదాపుగా 17-18 కోట్ల రూపాయలతో ఆ ప్రాజెక్ట్ రాబోతుంది. ఈ లోపల గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, వీరందరూ కూడా మిగతా ఎంపీలందరూ కూడా ఢిల్లీ వెళ్ళినప్పుడు ప్రత్యేకించి స్కిల్ సెంటర్స్ ఏర్పాటు చేయండి, సెంట్రల్ గవర్నమెంట్ యొక్క అనుసంధానం కూడా దీనికి కావాలని ముఖ్యమంత్రి గారు వివరించినప్పుడు అనేక మంది డెఫినెట్ గా ప్రతి జిల్లాలో కూడా నేను ముందుగా 1 లక్ష రూపాయలు ఇస్తాను, స్కిల్ వాళ్ళే సెటప్ చేయడం చెప్పడం జరిగింది. దాని ధర్మల ఈరోజు మన దెందలూరు నియోజకవర్గంలో ఈ విధంగా ఐటీఐ కాలేజీలో ఇప్పుడు కట్టబోయి 70 లక్షలతో కింద 1000 స్క్వేర్ ఫీట్ పైన 1000 స్క్వేర్ ఫీట్ తో 2 ఫ్లోర్స్ అందులో గ్రౌండ్ ఫ్లోర్ అండ్ 1st ఫ్లోర్తో ఇది ఒక స్మాల్ ప్రాజెక్ట్ అంటే స్టార్ట్ చేయబోతూ ఉన్నాం. దీని ధర్మిన ఒక పెద్దది 10,000 స్క్వేర్ ఫీట్ అంటే 10,000 SFT తో ఇంకొక పెద్ద ప్రాజెక్ట్ కూడా ఇక్కడ చేయబోతున్నాం. అంటే డెఫినెట్ గా ప్రతి జిల్లాలో కూడా నేను ముందుగా 1 లక్ష రూపాయలు ఇస్తాను, స్కిల్ వాళ్ళే సెటప్ చేయడం చెప్పడం జరిగింది. దాని ధర్మల ఈరోజు మన దెందలూరు నియోజకవర్గంలో ఈ విధంగా ఐటీఐ కాలేజీలో ఇప్పుడు కట్టబోయి 70 లక్షలతో కింద 1000 స్క్వేర్ ఫీట్ పైన 1000 స్క్వేర్ ఫీట్తో 2 ఫ్లోర్స్ అందులో గ్రౌండ్ ఫ్లోర్ అండ్ 1st ఫ్లోర్తో ఇది ఒక స్మాల్ ప్రాజెక్ట్ అంటే స్టార్ట్ చేయబోతూ ఉన్నాం. దీని ధర్మిన ఒక పెద్దది 10,000 స్క్వేర్ ఫీట్ అంటే 10,000 SFT తో ఇంకొక పెద్ద ప్రాజెక్ట్ కూడా ఇక్కడ చేయబోతున్నాం. అంటే ఇవ్వడం జరిగింది. స్థానికంగా ఉన్నటువంటి కంపెనీల్లోనే ఎక్కువ ఉపాధి ఇవ్వాలని చెప్పేసి దీని యొక్క ముఖ్య ఉద్దేశము. ఇక్కడ ఉన్నటువంటి ఇండస్ట్రీస్లో మన ఫర్ ఎగ్జాంపుల్ ప్లంబర్ కావచ్చు, ఎలక్ట్రికల్ కావచ్చు, తర్వాత ఇప్పుడు రెడ్డి అండ్ రెడ్డి మోటార్స్ ఉంది, వాళ్ళకి ఎక్కువ మన ఐటీఐ కాలేజ్ నుంచి తీసుకుంటున్నారు. సో వాళ్ళతో కూడా టైఅప్ అయ్యి ఇండస్ట్రీస్ తోటి, లోకల్ ఉన్న ఇండస్ట్రీస్ తోటి వీళ్ళందరికీ కూడా మనము దానికి బేస్ చేసుకుని ట్రైనింగ్ ఇస్తాము. అదేవిధంగా మనకి విజయవాడ, హైదరాబాద్, బెంగళూరు నుంచి మనకి కొన్ని బీపీఓ కంపెనీస్ ఉంటాయి, వాళ్ళకి కూడా మనం ఇక్కడ నుంచి మ్యాన్ పవర్ సప్లై చేస్తాం మనము. సో వాళ్ళ కరిక్యులం ఏదైతే ఉందో అది కూడా ఇక్కడ ట్రైనింగ్ ఇస్తాం. 2 మంత్స్, 3 మంత్స్ ఎన్ఎస్డిసి నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ యొక్క విధి విధానాలతో మనం ఇక్కడ ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత అక్కడ ప్లేస్ చేయడం జరిగింది.